హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉన్నారు. తనపై ప్రత్యర్థి నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ రాజకీయాలు తెరమీదకు తెచ్చి తను నాన్ లోకల్ గా ప్రచారం చేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ లాంటి వాళ్ళు బళ్ళారిలో పోటీ చేయలేదా? అలాంటిది ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన తాను హిందూపురంలో పోటీ చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్ ఫేస్ టు ఫేస్. సత్యసాయి జిల్లా పార్లమెంట్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ విస్తృతంగా కలెత్తుతున్నారు. ప్రస్తుతానికి హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని మడకసిరి నియోజకవర్గంలో ఆమె ఒక దళితవాడలో ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఈ హిందూపురం నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నా, అసలు ఇక్కడ ఏమి సమస్యలు గుర్తించారు, ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు, పొద్దున ఎంపీ అయిన తర్వాత ఎలాంటి హామీలు నెరవేర్చబోతున్నారు, తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఏమేమి సమస్యలు గుర్తించారు, ఇక్కడ ప్రజల నుంచి ఏం డిమాండ్ వస్తుంది, మీరు ఏం హామీలు ఇస్తున్నారు? మొదటిగా నేను గత 3 నెలలుగా సతతంగా ప్రతి పల్లెను ప్రతి గడపను పోతా ఉన్నాను. ప్రతి గడపకు పోయేసి కూడా ప్రచారం చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినేత జగన్ అన్న, మన అభ్యర్థులు మరి ఎంపీ అభ్యర్థిగా నేను అన్ని పల్లెలు పోతాను. అన్ని కాటికి ఒకటే ఉంది, నీటి సమస్య పెద్ద సమస్యగా ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ అండర్గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవు. అలాగే నిరుద్యోగ సమస్య చాలా వరకు ఉంది. అలాగే మన బీసీ వర్గాలకు చెందిన ఒక హాస్టల్ కావాలని పెద్ద ఎత్తున ఒక మాట వస్తూ ఉంది. మరి అలాగే ఒక ముస్లిమ్స్ పరంగా ఒక ఉర్దూ కాలేజ్ కావాలని కూడా అడుగుతా ఉన్నారు. అలాగే ప్రాజెక్ట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా వరకు ఉండడం వల్ల ఇక్కడ ఫ్యాక్టరీస్ కావాలి, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడే ఉపాధి పొందాలి, ఇక్కడ వాళ్ళంతా కూడా పక్క రాజ్యాలకు పోయి పనులు చేసుకుంటున్నారు, దానివల్ల ఇక్కడే మనకు ఉపాధి కావాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇంటికి పోయినా ఇది వినపడతా ఉంది. ఇక్కడ చాలా డ్రై ల్యాండ్ ఇది, ఇక్కడ వానలు వస్తేనే పంటలు, ఎక్కడ కూడా నీరావరి ఫెసిలిటీ లేదు. అందువల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వాలంటే మనము ఈ పక్క కృష్ణా జిల్లాలను తీసుకుని వచ్చి మడకసిర వరకు, హిందూపురం, పెనుగొండ అక్కడంతా కూడా మనం మరి అక్కడికి కూడా నీటి సౌకర్యం మనం చేయాలి ఖచ్చితంగా. అన్ని కాటికి కూడా మనం నీటిది సమస్య తొలగిస్తే అయినంత రైతులందరూ కూడా ఇక్కడ అంతా కూడా ఎక్కువ రైతాపి వర్గజనం, పంటల మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడినాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకు గ్రౌండ్ లెవెల్ వాటర్ రీఛార్జ్ అవుతే మంచి పంటలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఒక మెట్టు పైకి ఎక్కుతారు సమాజంలో. మేడం, శాంతమ్మ ఎవరైతే పార్లమెంట్ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారో ఆమెకి ఇక్కడ ఓటు కూడా లేదు, ఇక్కడ నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ ఆమెని ఆదరించరు అని మీ ప్రత్యర్థి వర్గం అయితే విస్తృతంగా ప్రచారం చేస్తుంది, ఎలా సమర్థించుకుంటారు? ఈరోజు నా పుట్టినింట్లు బళ్ళారి, నేను కాదంటాను, నేను పుట్టి పెరిగిందంతా బళ్ళారి. కానీ భర్త గారు ఊరు గుంటకల్లు సంజీవ్ నగర్ కసాపురం రోడ్. మా మామగారు ఉన్నారు, మా కుటుంబం అంతా అక్కడ ఉంది. ఎవరన్నా పోయి మీరు కనుక్కోవచ్చు అక్కడ, ఎందుకంటే నాన్ లోకల్ అనేదానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. నేను గుంటకల్ వాసిని. ఇంకొకటి చెప్తాను, ఆ రోజుల్లో మన సోనియా గాంధీ గారు మన బళ్ళారికి వచ్చి పోటీ చేశారు, సుష్మా స్వరాజ్ గారు బళ్ళారికి వచ్చి పోటీ చేశారు. మళ్ళీ వాళ్ళ లోకలా? ఒక్క ఎంపీకి, ఒక పార్లమెంటరీ సభ్యురాలికి ఇడీ దేశంలో ఎక్కడన్నా పోయి పోటీ చేసే అర్హత హక్కు ఉన్నాయి. మేడం, ఎన్నో రోజుల నుంచి పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళకి కాకోకుండా కేవలం పార్టీలోకి జాయిన్ అయిన 3 గంటల తర్వాతనే మీకు టికెట్ డిక్లేర్ చేయడం పట్ల ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు 2014లో కూడా నాకు పిలుపు వచ్చింది, 19లో కూడా నాకు పిలుపు వచ్చింది. కానీ నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాను. నేను గుంతకలకు మరియు అనంతపురం జిల్లాకు మనకంతా కూడా బంధువర్గాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. నన్ను రాజకీయంగా అక్కడ అంతా కూడా తిరుగుతూ ఉంటాను. ఈ ఒక నేపథ్యంలో నేను పనిచేసే తీరు నేను చేస్తున్న పని వల్ల ఇక్కడ నన్ను గుర్తించడం జరిగింది. అన్ని వర్గాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు, హిందూపురం పార్లమెంట్లో ప్రతి ఒక్క కాటికి కూడా గడపగడపపోతాను. గడప గడపకి పోయేసి నా ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా పనిచేస్తాను. మనకు పనితనం కావాలి, ఇక్కడ పని మాట్లాడాలి, మేము మాట్లాడకూడదు అనే ఎక్కువగా నమ్మిన వ్యక్తిని నేను. అందువల్ల ఇక్కడ ఏముంటే కూడా
అందరినీ కలుపుకొని పోతాను, వీళ్ళందరూ కూడా నా వాళ్ళని తీసుకొని ముందుకు పోతాను. అన్ని కాటికి మంచి స్పందన ఉంది, అన్ని కాటికి కూడా నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డగా చూస్తున్నారు, వాళ్ళ కుంకుమ పసిపిచ్చి ఈరోజు పూలు ఇచ్చి నన్ను చాలా వాళ్ళ బిడ్డ మాదిరిగా చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. గతంలో మీరు బళ్ళారి ఎంపీగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది, ఇప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఆ అనుభవంతో ఇక్కడ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం డెవలప్ చేయాలనుకుంటున్నాను. నేను గతంలో 2009 నుంచి 2014 దాకా ఎంపీగా పనిచేశాను. ఆల్రెడీ నాకు అనుభవం ఉంది, నాకు అనుభవం ఉంది ఎంపీగా ఈ భాగానికి కూడా. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన అధినేత జగనన్న చక్కగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, గడప గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈరోజు మన అడుగంటిన వర్గాలన్నీ కూడా ఏమి వాళ్ళంతా కూడా అపక్క పార్టీ వాళ్ళు ఏమి అది తెలుగుదేశం అయిండొచ్చు, బీజేపీ అయిండొచ్చు, జనసేన అయిండొచ్చు, వాళ్ళంతా కూడా జనాలందరూ జెండాలన్నీ కూడా జత కట్టుకుని వస్తే కూడా వాళ్ళు వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక సంక్షేమ పథకం అన్నా ఉందా? మేము ఇప్పొద్దు కాళ్ళ ఎగరేసుకుని మా కార్యకర్తలందరూ కూడా మేమంతా గుండెల్లో అంతా మా రాజు మా జగనన్నను పెట్టుకొని ప్రతి గడపకు పోయి మా సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఒక్క అక్క చెల్లి తల్లి అందరూ కూడా సంతోషంగా బయటకు వచ్చి మమ్మల్ని ఆదరిస్తా అన్నారు. ఇటువంటి ప్రభుత్వం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు ప్రతి గడప చెప్తా ఉంది అన్న చేసిన సంక్షేమ పథకాలు. మేము ఖచ్చితంగా మా మూలదండం మా శ్రీరామ రక్ష, మా సంక్షేమ పథకాలు, మా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే. అది పరిస్థితి ఇక్కడైతే అంటే తాను గతంలో కూడా ఎంపీగా పనిచేసిన అదే అనుభవంతోనే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. మరోవైపు సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ లాంటి వాళ్ళు బళ్ళారికి వచ్చి పోటీ చేసినప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతానో తనది కూడా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లానే అంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మడకసర్ నుంచి కెమెరా పర్సన్ సాగర్తో త్రిలోక్నాథ్, సివిఆర్ న్యూస్.